నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. చిలమత్తూరు మండలం కేంద్రంలో 11 గ్రామాలకు 12.65 కోట్ల రూపాయల విలువైన రహదారి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం లేపాక్షిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్స్ లో మహిళలకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని బాలకృష్ణ తెలిపారు. ఇవ్వడం జరుగుతుంది. రెండు విడత పసుపు కుంకుమ అన్ని విషయాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీ బీసీ అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వం పాటుపడుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆశీర్వదిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే రేపు మళ్ళీ రాను ఎన్నికల్లో పార్టీ కూడా ముందు నడిపించి మళ్ళీ పార్టీ అధికారంలో